తర్వాత వయసు తరఫున పని చేస్తారా, ఏ రోగ పని చేస్తారు మీరు? ఎవరండి అసలు మీరు? ఏంటి మీరు ఎవరు అంటున్నాను? నేను చెప్పాను రాయిపోలేను మాది. అది ఏంటి మీకు ఏం కావాలి? ఏం కావాలా? ఏం కావాలంటున్నావు? నేను అడుగుతాను, మీరు నువ్వు విఆర్ఓ, మీరు విఆర్ఓగా పనిచేస్తున్నారా, టీడీపీ పనిచేస్తారా, రాజకీయంగా పనిచేస్తున్నారా, విఆర్ఓగా పనిచేస్తారు మీరు? మీకు తెలుసు కదా నేను విఆర్ఓనని. ఏంటి? నేను విఆర్ఓ. అందుకే అడుగుతున్నానమ్మా నువ్వు విఆర్ఓ, నువ్వు విఆర్ఓ డ్యూటీ చేయాలి, రాజకీయంగా ఎందుకు పనిచేస్తావు అడుగుతున్నా. నేను ఎక్కడ రాజకీయంగా చేస్తున్నాను? నువ్వు చేసిన పని ఏంటి? నేను చేసిన పని ఏంటమ్మా? ఏం చేస్తానండి? ఏం చేసావా? ఏం చేసావు నీకు తెలీదా? అది నువ్వు నువ్వు నా ఊరు మొత్తం, నీ ఊరు మొత్తం చెప్తావు జనం మొత్తం. నువ్వు టీడీపీ టీడీపీ నుంచి వెళ్తే ఒకరు మాట్లాడుతున్నావంట, వైసీపీ నుంచి వెళ్తే ఒకరు మాట్లాడుతావంట. అడిగాను, ఏ అమ్మ టీడీపీ పని చేస్తున్నా, వైసీపీ తరఫున పని చేస్తున్నా, విఆర్ఓ పని చేస్తున్నా, అడిగాను ఊరో జనాలు అన్నా. ఉన్నా మాట్లాడు. నీ నాటక మీరు నువ్వు రికార్డులు చేయడం వేస్తున్నా, నువ్వేనా రికార్డులు చేయడం కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి పడున్నా మా పడు, నువ్వు విఆర్ఓ అంటే విఆర్ఓకి వస్తాడు అని అప్పుడు నువ్వు చెయ్యు, నువ్వు వైసీపీ టీడీపీ నువ్వు పని చేయు, అతను కాపుస్ మాట్లాడతారు, నువ్వు రికార్డ్ చేస్తారా? కాదండి, ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలా? నువ్వు నిన్న నిన్న ట్రాక్టర్ అన్నావు, ట్రాక్టర్ అవ్వదు, ట్రాక్టర్ అవ్వదమ్మా. నాకు డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చిందండి. ఎవరు సార్ ఫోన్? ఎవరు మా అమ్మారావు మేడం ఆర్డర్ చేశారండి వెళ్ళమని, నేను వెళ్ళానండి. అమ్మారావు మేడం గారు మీకు నీకు ఆర్డర్ చెప్పారు అంతేనా? కొత్తగా వచ్చిన మేడం గారు నీకు చెప్పారు. చూడమ్మా నువ్వు నువ్వు రికార్డు నువ్వు ఎలా నువ్వు రికార్డులు వేసి పిచ్చి పిచ్చి రికార్డులు వేసి అన్ని అన్ని వస్తాయి నువ్వు. ఇంక నీకు నాటకాన్ని చాలా అయిపోయింది. అసలు నువ్వు నీకు ఎవరో టీడీపీ నాయకులు ఎవరు చెప్తాడో, వైసీపీ నాయకులు ఎవరు చెప్తుండో, నీకు ఇంకెవరు చెప్పాడో అన్నీ మాకు తెలుసు. ఇంకా నువ్వు నీ అన్నీ ఉన్నాను దగ్గర. ఇంకా చూడు, నిన్న నేను అడిగిన కొంచెం ఒకటే, నిన్న ట్రాక్టర్ నువ్వే ట్రాక్టర్ వెళ్ళావు, నువ్వే పేపర్ ఇద్దాం అనుకుంటున్నావు, పేపర్లో పరుగు ఇద్దాం ఏదో అనుకున్నావు. పెద్ద నీకు ఎవరు చెప్పాడు చేస్తున్నావు, ఓకే మంచిది. ఆ ట్రాక్టర్ అది ఆ డ్రైవర్ ఎవడు, ఆ ఇసుక ఎవడు, ఏదో ఎవరి పని చేసుకున్నాడు అనుకో, చేసుకున్నాడు ఏదో మట్టి తోలుకున్నది తోలుకున్నాడు. మధురాపూర్ రాయపాలెం సర్పంచ్, రాయపాలెం ప్రెసిడెంట్ లాగా పని వచ్చింది నీకు? అది రాయపాలెం ప్రెసిడెంట్ వచ్చిందా? అది చెప్పు, దీనికి సమాధానం, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఎవరు చెప్పు, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే మాట్లాడతాం ఫోన్లో. ఏ ఆఫీస్ రాడా? మాకు రావు, నువ్వు వేరు రామడు రాయిపోయినా మాట్లాడతాం. నీ ఆఫీస్ రాబట్టి ఇప్పుడు వేరమ్మా. మరి ఇప్పుడు నేను డైరెక్ట్ ఫోన్ చేస్తే ఎమ్మార్ఓ గారు ఆర్డీఓ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అంటే అమ్మ ఫోన్ అలా ఫోన్లో మాట్లాడినప్పుడు అలా చెప్పారు. అప్పుడు ఆఫీస్ అమ్మని చెప్పారు ఏమంటే, నువ్వు కౌంటర్ కౌంటర్ ఇలా ఫోన్ మాట్లాడినప్పుడు ఆ వేరు నువ్వు ఫోన్ మాట్లాడరా? అదే చెప్తే నేను కూడా నా ఆర్డీఓ మేడం గారు ఆర్డీఓ సార్కి, సీతారాం సార్కి, అనకాపల్లి సార్, ఇలా ఏదైనా ఉంటే ఏదైనా కంప్లైంట్ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా ఫోన్లో మాట్లాడుతుందా అమ్మ డైరెక్ట్ వస్తే ఆఫీస్ వస్తే మాట్లాడదని చెప్తుందా? చెప్తాం ఓకే. అంతే కదండి, మరి అంతే ఉండే నువ్వు అమ్మ నువ్వు రికార్డు చేయడం ఎందుకు పిచ్చి రికార్డు చేయడం ఏడమ్మా రికార్డు చేయడం నిన్న నువ్వు వెళ్ళావు మాకు ఓకే, నువ్వు ఇయర్ నువ్వు డ్యూటీ చేసావు, నువ్వు నువ్వు అమ్మ నువ్వు నువ్వు టీడీపీ తరఫున పనిచేయలేదు, ఎవడో 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 పిచ్చే తరఫున పనిచేయాలని నువ్వు అంటున్నావు, వీఆర్ఓ పనిచేసావు అంటావు. మరి వీఆర్ఓ పనిచేసే ట్రాక్టర్ ఎవరిది? ఆ ట్రా ఆ ఇసుకతో ఆ ఇసుక మట్ట తోలుకోడు ఇంటికి, అదే అమ్ముకోలేదు, పిచ్చి పిచ్చి పని చేయలేదు. ఆ పిచ్చి పిచ్చి పని చేసే అందరూ నువ్వు రాజకీయంగా అదే అన వెళ్ళపోతావు నువ్వు, అన్నీ తెలుసు మాకు. నీ రాజ్యం పనులు ఎవరిది అని అక్కడక్కడ అన్నీ తెలుసు మాకు. నువ్వు నువ్వు టీడీపీ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏం చేయకపోతావు అంత తెలుసు. నేను నన్ను మాట్లాడేవాడు, నువ్వు 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 రికార్డ్ చేసుకున్నావు అంత తెలుసు, నువ్వు రికార్డ్ చేసుకున్నా ఏం కావాలి, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు నేను చెప్తాను కదా. నేను సీఎం పేజీలో చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను అంటే మా ఇంటి వరకు మీ ఇంటి వరకు తోలుకమ్మని చెప్పేసి ఆలే చెప్పారు. వీడికి ఎంత కావాలి వాడికి? ఫోన్ చేశారు, నేను చెప్పేసి వింటారా? చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే నువ్వు అంతకంగా కనపడిపోతున్నావు ప్రతి దానికి. ఆడు ఎవడో తక్కువ బచ్చాడు కాడు ఎదవాడు, తెలుసు కదా కోటువంటి ఎదవాడు. నేను చెప్తాను ఇప్పుడు వస్తాను ఆఫీస్ నువ్వు వేరే దగ్గర ఉన్నాను, నేను ఆ సంగతి తేలుతాను. ఎమ్మార్ఓ గారికి వచ్చి ఆడవి నీటి పడు, నేను అవి నీటి పడు, ఆడు దొంగ నేను దొంగ తేలుతుంది. ఇప్పుడు అది ఏదో అనుకుంటుందా? తీసుకు తలుపులేసి ఆగండి, నేను మీకు ఫోన్ చేశాను. నేను ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే నేను నా పది ఎమ్మార్ఓ చెప్తే చెయ్యి, నువ్వు ఆడే చెప్తే చెయ్యొద్దు. నీకు అదే చెప్తాను, ఎమ్మార్ఓ గారు ఉన్నారు లేదా ఆఫీసులో? నేను ఇంక ఇప్పుడే ఆఫీస్ లోకి వచ్చాను. నేను చేయిస్తే చెయ్యొద్దా అంటే నేను నేర్చేయమంటారు? మరి నా జాబ్ నేను చెయ్యాలి కదా. జాబ్ అయితే మీరు మీరు అన్ని రైట్ గా చేసేస్తారు జాబ్, ఎందుకు అప్లికేషన్ రిజెక్ట్ కొడతారు? ఎవరు ఏది? నేను ఏం రిజెక్ట్ కొట్టాను? ఎన్నుకోవట్లేదు, పాస్బుక్ ఎన్నుకోవట్లేదు. నేను తెలుసుకుంటాను, నాకు నా చెప్తున్నావు కొత్త టైంలో కాబట్టి నేను ఊరుకుంటున్నాను. ప్రతి కానీ ఆడి చెప్పి స్పందనలో కంప్లైంట్ పెడతాను, తర్వాత నువ్వు పోతావు నీ ఇష్టం. తర్వాత ఆడి చెప్పింది చేస్తే నువ్వు
అనుకుంటున్నాడు ఆరేగోడు ఉతికేస్తాను రూమ్ లో అయితే కేసు అవుతామని శుభ్రం రేవిడేస్తాను తలుపులేసాయి. సరే సరే.